IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అంతర్జాతీయ హంగులతో తెలంగాణలో మరో కొత్త స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే కొత్త స్టేడియం కోసం భూమిని కేటాయిస్తామన్నారు. క్రీడాకారులను గౌరవించడంలో మేమెప్పుడు ముందుంటామని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలోగినా ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో, తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది.